హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర రిచ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. చాలా బయట చల్లగా ఉంది, దానికి మనం ఏం చేయాలంటే వేడివేడిగా మంచిగా తినాలి. నేనైతే సీ ఫుడ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సీ ఫుడ్ నేను ఫ్రై చేస్తున్నా, మ్యారినేట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లీన్గా కడిగేసుకున్నా, బోన్లెస్ చేప తీసుకున్నా, సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకున్నా, తర్వాత కారం వేసుకున్నా, అజినమోటో కూడా వేసిన, గరం మసాలా వేసిన, ఫ్రెష్ మసాలా వేసిన, కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్. అదంతా మంచిగా కలిపేసేసుకుంటున్నా, కార్న్ఫ్లవర్ కూడా వేసిన ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అవుతుంది, ఈజీగా అవుతుంది. కొద్ది ఫుడ్ కలర్ కూడా వేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన ఫ్రెండ్స్. మంచిగా కలపాలి. కలిపినాక చాలా మంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలపాలి, ఎందుకంటే చాలా గ్రేవీ టైప్ అయిపోతుంది. మన గ్రేవీ టైప్ కావద్దు, మంచిగా పీస్ మంచిగా గట్టిగా మంచిగా ఉండాలి. ఇట్లా దాన్ని కొద్ది కొద్ది నీళ్ళు పోసి కలుపుకున్నా. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, పక్కకున్న బెల్ గంటను కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. అస్సలు ఇది చేయొద్దు, చూడాలి. ఇంకా తీసేసిన నేను ఒక్క 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి నుండే మ్యారినేట్ చేసి తీసిన. తీసినాక ఆయిల్ మంచిగా వేడవుతుంది. వేడవుతుంటుంటే నేను ఇంకా ఆగకుండా లేట్ చేయకుండా మంచిగా చల్ల చల్లగా ఉంది బయట, వేడివేడిగా స్పైసీ ఫ్రిష్ ఫ్రై. ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకున్న చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఈజీ వేలా క్రంచీ అయినాయి పీసెస్, మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, చాలా గట్టిగా అయినాయి పీసెస్, మెత్తగా కూడా ఉండే. ఎప్పుడైనా మీరు మనం ఫ్రై చేసేటప్పుడు మ్యారినేట్ చేసి 1 అవర్ 2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా నా ఫ్రిష్ ఫ్రై అయితే అయిపోయింది. నేను గార్నిష్ చేసిన అపోలో ఫ్రిష్ తెచ్చిన, మీరు కూడా ట్రై చేసుకోండి. ఏ చేప అయినా పుదీనా ఆనియన్స్ లెమన్తో నేను గార్నిష్ చేసిన ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్రంచీ అయినాయి. మా బాబు తిని టేస్ట్ ఎట్లుందో చెప్తుండ్రు చూడండి ఫ్రెండ్స్. చూడండి సూపర్ ఉన్నాయి మమ్మీ అంటుండు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.